हेलो नेनु महेश विटा प्लीज डू सब्सक्राइब टू धन्या टीवी जबरदस्त शांत कुमार धन्या टीवी नी मेरे चूँगी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अंड मुख्य सब्सक्राइब चेंडी गंट कोट्टडं मर्चिपोद्दंडी बाय। ఈరోజు తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు పర్యటనను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। గతంలో కూడా వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లో అనుమతి తీసుకున్నప్పటికీ కూడా గంటల తరబడి ఆయన నిర్బంధించి ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు। పర్యటించే హక్కు గాని వాక్ స్వాతంత్రం గాని సమావేశాలు పెట్టే హక్కు గాని ప్రతి పౌరునికి ఉంది। అటువంటిది ముఖ్యమంత్రి గా పనిచేసినటువంటి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సాధారణ మానవునికి ఉండేటువంటి స్వేచ్ఛ కూడా లేదా అని అడుగుతున్నాం। మీరు తప్పులు చేయనప్పుడు అవినీతి చేయనప్పుడు ప్రజలు మీకు వ్యతిరేకంగా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తే మీకు వచ్చే నష్టం ఏముంది అని అడుగుతున్నాం। ఆయన పర్యటన వల్ల ప్రజల్లో ఈ ప్రభుత్వంపైన వైఎస్ఆర్సీపీ పైన ఉండేటువంటి నిరసన పిల్లుకి తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు మెరుగుపడతాయి వాళ్ళ పుట్టగతులు ఉండమని ఈ విధంగా ఏకపక్షంగా దౌర్జన్యంగా అధికార దుర్వినియోగం చేసి ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। తిరుపతిలో బస్ స్టాండ్లో ఒక మహిళ టీ షాప్ పెట్టుకొని జీవనం చేస్తూ ఉంటే ఒక ప్రైవేట్ స్థలంలో గురువారెడ్డి గారిని ఆయన మాజీ ఎమ్మెల్సీ మాజీ మున్సిపల్ చైర్మన్ గారి ప్రైవేట్ స్థలంలో టీ షాప్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే ఆమె నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి రాత్రి షాపును పగలగొట్టినటువంటి సంఘటన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఆమెను పరామర్శించి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రజల మద్దతు పెరుగుతుందో అనో ఈ పర్యటన అడ్డుకోవడం కూడా ఒక భాగంగా అందరూ కూడా ప్రజలు అర్థమవుతా ఉంది। తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఇంటి పన్ను। అంతకుముందు కొలతలేసి అద్దె ఆధారిత ఇంటి పన్ను ఆస్తి పన్ను విధానం ఉండేది ఇప్పుడు దాన్ని తీసేసి ఇంకా ఎక్కువ డబ్బులు ప్రజల నుంచి వసూలు చేస్తాని కోసము రిజిస్ట్రేషన్ ఆధారిత పన్నును ప్రవేశపెట్టడంతో ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినప్పుడల్లా కూడా ఆస్తి పన్ను పెరిగి ఒక్కొక్క మున్సిపాలిటీలో 40,000 మంది 50,000 మంది లక్షల మంది కార్పొరేషన్లు అయితే ఆ యొక్క ఆస్తుల యజమానులకు తీవ్రమైనటువంటి నష్టం కలిగే విధంగా చర్యలు తీసుకోవడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఈ విషయాన్ని గమనించాలా వాళ్ళకి అధికారం ఇస్తే ఏ విధంగా పన్నులు అత్యధికంగా వసూలు చేస్తారో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆధారిత పన్నుల విధానమే ఒక ప్రత్యక్ష సాక్ష్యం। మద్యం రేట్లు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి పెట్రోలు 100 రూపాయలైంది డీజిల్ 100 రూపాయలు 90 రూపాయలైంది గ్యాస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది 850 రూపాయలైంది అంటే గ్యాస్ పైన ఇటీవల కాలంలోనే 150-200 రూపాయలు ఒక సిలిండర్ పైన పెరిగిపోయినాయి। రేషన్ కార్డు తీసేశారు పెన్షన్లు పోయినాయి చాలామందికి ఎన్నో విధాలైనటువంటి ఇబ్బంది జరిగినాయి। స్థలం కూడా ఒక సెంటు స్థలం ఇస్తే మున్సిపల్ ప్రాంతాల్లో ఎక్కడో దూరంగా ఇచ్చినా అది పనికిరావడం లేదు ఇల్లు వేసుకున్న దానికి। తర్వాత స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పినారు మొన్న ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చినామని చెప్పినారు ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చినాము అని చెప్పిన తర్వాత క్యాబినెట్లో 3,000 ఎకరాల భూమి కేటాయిస్తున్నారు అంటే భూమి కేటాయించకుండానే స్టీల్ ప్లాంట్కు ఏ విధంగా కాంపౌండ్ కట్టారు అంటే ప్రజలు మభ్యపెట్టడం కదా ప్రైవేట్కి ఇస్తున్నాము కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత 3,000 ఎకరాలు సున్నపురాలపల్లిలో పెద్దనల్లూరులో
స్థలం ఇస్తామన్నారు. అంటే అప్పటికి స్థలం లేకుండానే స్టీల్ ప్లాంట్ అక్కడ కాంపౌండ్ కూడా మొదలుపెట్టారా? ఇది ఎవరిని మోసం చేస్తానికి, నిరుద్యోగులు మోసం చేస్తానికి కదా. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్నేమో వైజాగ్లో అమ్మేస్తున్నారు, ఇక్కడేమో స్టీల్ ప్లాంట్లు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటున్నారు. అదే ప్రైవేట్ వాళ్ళకి అక్కడ పోస్కో వాళ్ళకు అక్కడ ఇవ్వకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వంలో కొనసాగిస్తూ ఇక్కడ పోస్కో వాళ్ళకి వేచ్చు కదా అంటే రివర్స్లో చేస్తున్నారు. ఈరోజు పోలవరం ఎత్తును తగ్గిస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గించి స్టోరేజ్ కెపాసిటీ తగ్గించి మొత్తం ఆ పోలవరం నిర్మాణంలో ఏం పొరపాటు జరిగినా కూడా రాయలసీమకు కూడా ఇబ్బంది వస్తుంది. పోలవరం నీళ్ళే సర్కారు ప్రాంతాలకు వస్తాయి, ఆ మేరకు శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఆదాయి, అది రాయలసీమ ప్రాంతానికి ఆదాయనటువంటి నీళ్లు వస్తాయి. పట్టుసీమ విధంగా ఇక్కడ కృష్ణా డెల్టా ప్రాంతానికి పట్టుసీమ నీళ్ళు వస్తూ ఉంటే ఆ మేరకు శ్రీశైలంలో స్టోరేజ్ వాడకం తగ్గిపోయి స్టోరేజ్ పెరిగి మనకు రాయలసీమకు నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు పోలవరం ఎత్తు తగ్గించేసినారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 55,000 కోట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇది తగ్గించమని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఈరోజు 55,000 కోట్ల రూపాయలు నుంచి 30,000 కోట్ల రూపాయలు తగ్గిపోయి దాని స్టోరేజ్ పెరిగిపోయి తర్వాత 1,07,000 మంది నిర్వాసిత కుటుంబాలకు డబ్బులు రావాల్సింటే ఈరోజు 45,000 కుటుంబాలకే డబ్బులు వస్తున్నాయి. అంటే పోలవరం నిర్మాణం వ్యయం పోయింది, పోలవరం డిజైన్లు ఇష్టం వచ్చేట్టు మార్చేసినారు, అమరావతి పోయింది, మొత్తం రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ ప్రొద్దుటలో అయితే మన బంగారెడ్డి నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు, మా పార్టీలోకి ముక్త్యార్ వస్తామన్నాడు, యూస్ నాగరెడ్డి వస్తామన్నాడు, తర్వాత సీతారామరెడ్డి వస్తామన్నాడు, మేము చేర్చుకోలేదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా మీకు ప్రజాభిమానంతో గెలిచే పరిస్థితి మీకుంటే వైఎస్ఆర్సీపీకి ఇట్లా మైండ్ గేమ్ రావడం అవసరమా అని అడుగుతున్నాను నేను. అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ పైన పోటీ చేసేటువంటి అభ్యర్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేదానికి ముఖ్యమైన నాయకులే పార్టీ మారిపోతున్నారంటే మిగతా వాళ్ళు భయపడి విత్డ్రా చేసుకునే దానికోసం ఈ నాటకాలు ఆడుతున్నారు. అంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇంకా విత్డ్రాల టైం 3వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఆ విత్డ్రాల టైం లోపల వాళ్ళు గెలిచలేము, అందరూ పోతున్నారు పార్టీ పెట్టి అని చెప్పి భయపడి విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ యొక్క మైండ్ గేమ్ ఆడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు కానీ ఒకటి తెలియజేస్తున్నాం, దీన్ని నమ్మద్దు, ఎవరు పార్టీ మారడం లేదు, ఇవన్నీ కూడా నామినేషన్ టైం ఉంది కాబట్టి ఈ మైండ్ గేమ్తో ఎవరైనా విత్డ్రా చేయించిన దానికి కుట్రలు తప్ప ముక్తార్ కానీ ఈవి సాగర్ రెడ్డి కానీ సీతారామరెడ్డి కానీ అటువంటి నాయకులు ఎవరు కూడా పోటీ చేసే అభ్యర్థులు కానీ పార్టీ మారే ప్రసక్తి లేరు, మారరు. ఈ ప్రచారాలు నమ్మి ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. ఓటర్లు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం.